నాకు అర్థం కావట్లేదు. ఏ కులానికి ఇచ్చిన 5% బీసీ రిజర్వేషన్ ని ఎందుకు తెచ్చుకోలేకపోయారు అధికార పార్టీలో ఉండి? ఎందుకు తెచ్చుకోలేకపోయారని ప్రశ్నిస్తున్నాను నేను. దీనికి జవాబు చెప్పండి మీరు. అందుకోసం కులం గురించి కూడా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. అసలు మీ ప్రభుత్వం మీ నాయకుడే కులాల మధ్య స్విచ్ పెడుతున్నారా లేదా అనేది ప్రశ్న. ప్రజలందరికీ తెలిసిందే ప్రాంతాల మధ్య స్విచ్ పెడుతున్నారా లేదా అనేది మీరు అందరు చూస్తున్నారు రోజు క్యాబినెట్ లో కూర్చొని. మతాల మధ్య స్విచ్ పెడుతున్నారా లేదనేది రోజు మీరు చూస్తున్నారు. 29 రకాల లోన్స్ ఉండే హరిజనులకి ఒకటైనా ఇస్తున్నారా సబ్సిడీ లోన్స్? ఎస్సీ వెల్ఫేర్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది కూడా తీసుకొస్తున్నారు, వాళ్ళకి ఎంత ఖర్చు పెడుతున్నారా? మరి కాపు కార్పొరేషన్ పనిచేస్తుందా? కాపు విదేశ విద్య పనిచేస్తుందా? కాపులకు రిజర్వేషన్లు పెడదామని చంద్రబాబు అడిగారు అన్నారు, ఇచ్చారు. దాని గురించి ఎక్కడైనా ఈ 3.5 సంవత్సరాల్లో మీరు ఎవరైనా మాట్లాడుతున్నారా? మరి సబ్సిడీ లోన్లు కాపులకు వచ్చాయి, ఇప్పుడు ఏమైనా వస్తున్నాయా? కాపు కార్పొరేషన్ ద్వారా ఇచ్చేటటువంటి లోన్స్ అన్ని ఏమయ్యాయి? అప్పుడు సబ్సిడీలు సీడ్ క్యాపిటల్ కలుపుకుంటే, బ్యాంకులు ఇచ్చిన లోన్ల అమౌంట్ కలుపుకుంటే ఆ 5 సంవత్సరాల్లో కాపులకి ఆర్థికంగా ఎంత లాభం చేకూరింది? ఇప్పుడేం జరుగుతుంది? ప్రతినిధులుగా మీరేం చేస్తున్నారు? ఆయన రాజకీయ పార్టీ నాయకుడిగా ఆయన ప్రశ్నించాడు, ప్రశ్నిస్తారు. దానికి మీరు చేస్తుండేటటువంటి దాడి సరైనటువంటిది కాదు అని చెప్పి సందర్భంలో చెప్పక తప్పదు అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఇలాంటి విషయాలు, ఇలాంటి దాడులు ఏ చంద్రబాబు నాయుడు గారు మరి అక్కడ అమరావతి వెళ్తే